మిషన్ భగీరథ గ్రామ మంచినీటి సహాయకులకు విద్యుత్ కనెక్షన్ మోటార్ పంప్ ఆపరేటింగ్ పై ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ అందించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ విభాగం ఆధ్వర్యంలో ముస్తాబాద్ గంభీరాపేట మండలంలోని గ్రామ మంచినీటి సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమంకు మండల స్పెషల్ ఆఫీసర్ లత, ఎంపీడీఓ రాజేందర్, ఎంపీఓ బీరయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రాము, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హరిప్రియ నేతృత్వంలో శిక్షణ నైపుణ్యం కలిగిన వారితో గ్రామ మంచినీటి సహాయకులకు 4 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. మొదటి రోజున విద్యుత్ కనెక్షన్ మోటార్ పంప్ ఆపరేటింగ్ పై ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ లత, ఎంపీడీఓ రాజేందర్, ఎంపీఓ బీరయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రాము, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హరిప్రియ, ముస్తాబాద్ గంభీరావుపేట మండలాల అన్ని గ్రామాల ఆర్థిక మిషన్ భగీరథ గ్రామ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మనకు గ్రామంలో చిన్న సమస్య చేతి పంపు కానీ ఎలక్ట్రికల్ ఇబ్బంది వచ్చినా కూడా అవన్నీ వాళ్ళు గ్రామంలో చేసుకున్నందుకు వాళ్ళ శిక్షణ కేంద్రం ప్రభుత్వం 4 రోజులు శిక్షణ ఇస్తుంది. ఈ రోజు ఏంటంటే ఎలక్ట్రికల్ నుంచి సిమెంట్ పేరు కూడా క్లీన్ కొట్టి శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా రేపు మళ్ళీ వచ్చేసి 27 ఫోర్త్ అక్టోబర్ 8 అక్టోబర్ కూడా జరుగుతుందండి. సార్ టోటల్ 8 డేస్ ఉన్నాయి ట్రైనింగ్. టోటల్ 4 డేస్ సహాయకులు గ్రామంలో మీకు మంచి నీటి సహాయకులు ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఏంటంటే వాళ్ళు పక్క ఊరు పోకుండా వేరే వాళ్ళు వచ్చి వాటర్ ఇబ్బంది కాకుండా మంచి నీటి ఇబ్బంది కాకుండా తక్షణమే వాళ్ళు రిపేర్ చేసుకుంటారు. ఆ విధంగా ప్రభుత్వం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఇక మాస్టర్ ట్రైనింగ్ వల్ల హైదరాబాద్ పోయి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఇచ్చినప్పుడు మాస్టర్ ట్రైనర్ అని ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ రోజు మనకు ఫస్ట్ రోజు ఎలక్ట్రికల్ పైన ఇస్తున్నారు. అదే ఫస్ట్ హాఫ్ మీరు సెకండ్ హాఫ్ ట్రాన్స్ఫర్ కూడా చేపిస్తాం. డౌన్ క్లారిఫై చేస్తాం సార్. మాస్టర్ ట్రైనింగ్